ఉత్తరాంధ్ర ప్రజలకి చైతన్యం రావటము, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పట్టడము, ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకుంటామని వాళ్ళ ఆకాంక్షని ఏదైతే బలంగా వ్యక్తపరిచారో, మరి ఈ అన్నిటిలో ఇవన్నీ ఏదైతే అక్కడ జరుగుతూ ఉన్నాయో ఇవన్నిటినీ చూస్తూ ఏదైతే ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవటమో చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోగా రానున్న కాలంలో చంద్రబాబు నాయుడికి అలాగే టీడీపీ వాళ్ళకి ఉత్తరాంధ్రలో ఈ వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ఉనికి పూర్తిగా కోల్పోతారని తెలిసి ఉత్తరాంధ్ర మీద రోజుకొక కథనం ఏదో ఒకటి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడము, ఈ ప్రభుత్వం మీద జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడము, అలాగే విషపు రాతల్ని పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసే పనిలో ఈనాడు వేదికగా రామోజీరావు గారి అండతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మరి అలాగే ఏదైతే ఈ విష ప్రచారాలు చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు వీళ్ళంటారు ఏదైతే ఈనాడులో ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారో అని మాట్లాడతారు ఈనాడు పత్రిక ద్వారా. అయితే ఉద్దానాన్ని ఏదైతే ఏం ఉద్ధరించారు అని రామోజీరావు గారు తన ఈనాడు పత్రికలో చంద్రబాబు నాయుడు కోసము ఏదైతే రాస్తూ ఉన్నారో ఈ వార్త చదివితే రామోజీరావు గారి ప్రస్తుత మెంటల్ కండిషన్ మీద అందరికీ కూడా ఖచ్చితంగా జాలేస్తుంది. ఎందుకంటే ఏదైతే టీడీపీ కోసమో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం ఏదైతే ఈనాడు పత్రిక పనిచేస్తుందో, ఈరోజు ఈనాడు పత్రికకు సంబంధించి ఏదైతే ఒక పవిత్రమైన అక్షరాలని ఈరోజు ఈనాడు వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకుంటున్నారని అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్షరాలతో ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు ఈనాడు పేపర్లో రామోజీరావు గారు రాసే రాతల ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఉద్దానం ప్రాంతంలో ఈ కిడ్నీ సమస్య అనేది దశాబ్దాలుగా ఉంది. అంటే ఈ కిడ్నీ సమస్య అనేది దాదాపుగా 75 ఇయర్స్ నుంచి వచ్చింది. ఇదేదో ఉద్దానం సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానో లేకపోతే ఈ మూడేళ్లలోనో అప్పటికప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు. 75 ఇయర్స్ నుంచి ఇట్స్ బీన్ దేర్, ఈ సమస్య అనేది ఉంది. దీనికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉద్దానం ప్రజలు ఏదైతే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడదామనే కర్తవ్యం కానీ అదే కర్తవ్యాన్ని కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఆయనే చెప్పుకుంటాడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు అంటాడు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు కూడా మేము అడుగుతున్నాము ఎందుకు రామోజీరావు గారికి కనపడలేదు, ఉద్దానానికి చంద్రబాబు నాయుడు ఏముద్ధరించారని రాయాలని రామోజీరావు గారికి ఏ రోజైనా అనిపించలేదా? మరి ఈరోజు ఉద్దానానికి ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో ఈరోజు జగనన్న మన ప్రభుత్వంలో ఉద్దానానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ యొక్క సిచ్యువేషన్ని ఆ యొక్క సమస్యని ఇష్యూని అడ్రస్ చేయడానికి ఏం స్టెప్స్ తీసుకున్నారో మరి దాని గురించి ప్రశంసించరెందుకు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయకపోయినా దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి రామోజీరావు గారు కానీ ఈనాడు కానీ ధైర్యం చేయలేదు. ఈరోజు జగనన్న ఎంత మంచి చేసినా కూడా వాటి గురించి ప్రశంసించేది పోయి ఏముద్ధరించారని రాయటము కేవలము చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే మరొకసారి ఈనాడు పత్రిక రామోజీరావు గారు పనిచేస్తున్నారని స్పష్టంగా దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలానే ఈరోజు మనం కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఈరోజు రాసిన కథనంలో వాళ్ళే రాశారు పలాసలో 50 కోట్ల అంచనాతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు 2019 సెప్టెంబర్ 6న సీఎం శంకుస్థాపన చేశారని రాశారు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు, వాళ్ళు రాసిన మాటలే. వాళ్ళే చెప్తున్నారు మనము 2019లో జగనన్న శంకుస్థాపన చేశారని వాళ్ళే చెప్తా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరండి? 2019లో సెప్టెంబర్ 6 అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగనన్నే కదా, మన గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా 2019లో. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఇప్పుడు కూడా ఏంటంటే 75 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధికి సంబంధించి ఒక పెద్ద సమస్య ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక హాస్పిటల్ తీసుకొద్దామని కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు బాగోగుల కోసం ఏదన్నా ఒక ఆలోచన చేద్దామని కానీ ఏది కూడా చేయకుండా అవేం ఆలోచించకుండా ఈరోజు చేస్తున్న
చేస్తున్న పని చేస్తూ ఈరోజు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న మరి దీని గురించి ప్రశంసించకుండా వీళ్ళు రాసి అందులో వీళ్ళు అంటారు ఈ ఆసుపత్రి నిర్మాణం 70% అయిందని వీళ్ళే చెప్తారు అంటే ఇది వీళ్ళకి వీళ్ళ కళ్ళకు కూడా ఇది కనిపిస్తుంది వీళ్ళు వీళ్ళు కనిపిస్తుంది వీళ్ళే అంటారు అయితే ఇంత ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని కేవలం ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంటే ఒక 3 నెలల్లో కాలంలోనే దీని శంకుస్థాపన చేసి దీని చాలా కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన పరిస్థితి ఉండొచ్చు అయినప్పటికీ ఎందుకంటే కోవిడ్ అనేది మనం ఊహించింది కాదు వచ్చింది అయినప్పటికీ కూడా వార్ ఫూటింగ్ బేసిస్ లో ఈ పనులన్నీ కూడా మొదలై ఇప్పటికీ 70% కంప్లీట్ అయ్యి రేపు రానున్న కాలంలో అంటే బై మార్చి 2023 కల్లా ఈ పూర్తిగా కంప్లీట్ చేసుకొని దీన్ని ప్రారంభించబోతున్నారు జగనన్న అయితే ఇవేమీ కూడా అప్రిషియేట్ చేయకుండా ఏందో జరిగిపోయినట్టు అసలు మాకి మా మేమే అసలు ఏమీ పట్టించుకోనట్టుగా ఈనాడు వాళ్ళు ఈనాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం రాసే రాతలు ఇవన్నమాట అంటే ఇక్కడ స్పష్టంగా వాళ్ళ స్వార్థపు బుద్ధి అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది అలాగే ఇంకో అంశం రాస్తారు వీళ్ళే ఈనాడులో ఏం రాస్తారు వీళ్ళు ఇంకో అంశము రక్షిత తాగునీరు అందించేందుకు 700 కోట్ల అంచనాలతో మెగా తాగునీటి పథకం పనులు 2020 ఆగస్టులో ప్రారంభం అయ్యాయి అని రాశారు అయితే ఈ కిడ్నీ సమస్య పరిష్కారం కోసము ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని జగనన్న చేపట్టారు దీని అర్థం అదే కదా చేపట్టారని మీరే చెప్తా ఉన్నారు మళ్ళీ దీని మీద విమర్శలు చేయడానికి మీరే ప్రయత్నిస్తారు అంటే ఈ పని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి ఈ సమస్య అరైజ్ అవుతుంది దీన్ని సార్ట్ అవుట్ చేయాలి దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే ఇక్కడ మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది మనం క్రియేట్ చేయాలి మరి ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసము మీరెందుకు ఆలోచన చేయలేదు మరి చేస్తున్న జగనన్న మీద పిచ్చి రాజులు రాసి ఎందుకు బురద జల్లుతారు ఇవన్నీ కూడా మీరు చేయలేకపోయి ఒకటే నాకు అడగాలనిపిస్తుంది అంటే ఈ రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే వాళ్ళ మనిషి కాబట్టి అంటే వాళ్ళ మనిషి రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక నీతి చెప్తాడు మరి మన జగనన్నకైతే ఇంకో నీతి అంటాడు అంటే వాళ్ళ మనిషికి ఒక నీతి మనకు ఒక నీతి ఈయన చెప్పే నీతులు కాబట్టి ఇలాంటి నీతిమాలిన రాతలు జగన్ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే తాజాగా ఈ ఉద్దానం ప్రాంతంలో ఏదైతే మన ప్రభుత్వం వచ్చాక మనము ఈ ఉద్దానానికి సంబంధించి ఏదైతే ఒక 50 కోట్లతో ఈ హాస్పిటల్ ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో అది ఇందాక మీకు చెప్పాను బై మార్చి 2023లో ఇది మనం కంప్లీట్ చేయబోతున్నాము అలాగే ఈ 700 క్రోర్స్తో ఏదైతే ఈ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఉందో ఇది దాదాపుగా 80% కంప్లీట్ అయింది ఇది జనవరి కల్లా స్టార్ట్ చేసి ప్రతి మచ్ బై అది కూడా మార్చ్ కల్లా కూడా కంప్లీట్ రన్నింగ్లోకి తీసుకొస్తాము అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే వీళ్ళని ఈ తీవ్రంగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది వీళ్ళందరికీ కూడా డయాలసిస్ రెగ్యులర్గా చేస్తున్నాము వీళ్ళందరికీ సంబంధించి కూడా 10,000 రూపీస్ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాము అలాగే ఈ దీనికి సంబంధించి 3rd 4th స్టేజ్లో ఏదైతే ఈ డిజీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు 5,000 పెన్షన్ కూడా మన ప్రభుత్వం ఇస్తూ ఉన్నాము అలాగే ఇవన్నీ మనం చేస్తూ ఉంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏదో ఎలక్షన్ స్టంట్గా ఏదో అలా ఎలక్షన్కి వెళ్ళే ముందు ఏదో ఒక మాయ చేసినట్టుగా చేసి ఏదో అంటి అంటున్నట్టు ఏదో చేసినట్టు చేసేదానికి ఏం యాక్షన్లు చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అయితే ఇప్పుడు ఏదైతే పలాసలో మనము నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ దీని ద్వారా కిడ్నీ బాధితులందరూ కూడా వీళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నాము అలాగే ఈ దిశగా ఈ దిశగా మనము కనుక తీసుకుంటే ఉద్దానం ప్రాంతంలోకి సంబంధించి ఇప్పటికైతే ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలకు సంబంధించి ఆర్ఓ ప్లాంట్లు 142 ఆటోమేటెడ్ వాటర్ డిస్పెన్సరీస్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు మనము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అయితే ఈ కనీసం ఏదన్నా ఒక టెంపరీ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ఏదన్నా చేద్దామన్న ఆలోచించిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వాళ్ళు స్వార్థపూర్వకంగా ఈ రాతలు రాసి ఈరోజు జగనన్న ప్రభుత్వం మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయటము బురద జల్లే పనులు చేస్తూ ఉన్నారు అలాగే ప్రాథమిక దశలో ఏవైతే కిడ్నీ వ్యాధికి సంబంధించి ఎవరినైతే గుర్తు చేసాం వీళ్ళకి సంబంధించి 17 ల్యాబ్స్ని కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసి అలాగే సెమీ ఆటో అనలైజర్ ద్వారా సీరం క్రియాటినైన్ బ్లడ్ యూరియా లెవెల్స్ పరీక్షలు కూడా చేస్తున్నాము వీటి ద్వారా
ఈ కిడ్నీ వ్యాధిని కూడా కంప్లీట్ గా ఈ ప్రాథమిక దశలోనే గుర్తించి వాళ్ళ విలువైన జీవితాలని కాపాడే ప్రయత్నం మన జగనన్న ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఇవేవీ కూడా చంద్రబాబు నాయుడు పట్టవు, పట్టించుకోలేదు, పట్టించుకునే ధ్యాస కూడా లేదు. కనీసము పట్టించుకుంటున్నటువంటి జగనన్న ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాలన్నా మానరు. ఏదో ఒకటి అంటానే ఉంటారు, ఏదో ఒకటి అనాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, ఏదో ఒక మ్యానిపులేషన్ నడుపుతానే ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది. అయితే మా ప్రభుత్వం వచ్చాక జగనన్న ఏకంగా ఈ 5 చోట్లు కవిటి, సోంపేట, పలాస, హరిపురం, టెక్కలి ఆసుపత్రుల్లో ఏకంగా 65 డయాలసిస్ యంత్రాలని కూడా సమకూర్చి ఈ డయాలసిస్ సెంటర్ని అభివృద్ధి చేశారు. అలాగే ఇలాంటి ఆలోచన కనీసము ఒక్కటైనా కూడా చంద్రబాబు నాయుడు చేసిన పాపాన పోలేదు. కనీసము ఈనాడు వాళ్ళు ఇలాంటివి చేస్తే కనీసం మద్దతు కూడా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడే ముద్దు కాబట్టి. అలాగే ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనాలనిపిస్తూ ఉంది, ఏదైతే ఒక అక్షరాలు అమ్ముకొని ఒకరి కోసము, ఒకరు స్వార్థం కోసము ఈ అక్షరాలని అమ్మి వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం పనిచేసే వాళ్ళని నిజంగా మన సమాజానికి పట్టిన శని అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం హయాంలో అసలు ఏమాత్రమైనా కూడా స్క్రీనింగ్ జరిగిందా? అసలు అంతంత మాత్రంగా అసలు పట్టి పట్టించుకున్నట్టు ఒక వైఖరి వాళ్ళు ఉన్నారు, ఒక వైఖరిలో వాళ్ళు నడిపారు. మరి ఈరోజు మన ప్రభుత్వంలో స్క్రీనింగ్ అత్యంత వేగవంతంగా చేస్తూ అలాగే ఇప్పటి వరకు కూడా 125,506 మందికి స్క్రీనింగ్ జరిగింది. దీంట్లో 21,868 మందికి మెడికల్ మేనేజ్మెంట్ కూడా మనం అందిస్తున్నాం. అలాగే కిడ్నీ వ్యాధిపై ఏదైతే పరిశోధనకు సంబంధించి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ టెరీ ICMRలతో సంయుక్తంగా మా ప్రభుత్వము ట్రైపార్టీ ఒప్పందం చేసుకొని ఈ పరిశోధన నివేదిక తుది దశలో ఉంది. అయితే ప్రభుత్వానికి ఇవన్నీ కూడా అందగానే మరిన్ని మెరుగైన చర్యలు తీసుకునేలా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వ్యాధి బాధితుల మరణాలపై కూడా సమగ్ర నివేదికను అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ 2022 సెప్టెంబర్ ఒక లేఖ కూడా రాశారు. రాశాం, దానికి సంబంధించి అధికారులు నివేదిక ఇప్పుడు ఒక రూపొందిస్తూ ఉన్నారు. ఆ నివేదిక రాగానే కూడా కావాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్దానం బాధితుల గురించి మేము ఇంతగా చేస్తూ ఉంటే అదేదో రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా అదేదో సినిమాలో చెప్పినట్టు ఉద్దానంపై ఏముద్ధరించారు అంటూ హెడ్డింగ్స్, అలాగే ఉద్దానం వేతల విషయంలో కూడా ఆయనకు ఏదో ప్రాస కావాలంట, ఇక ఆ విధంగా ఉంది. కాబట్టి ఎందుకంటే ఇదంతా కూడా వ్యాపారం, అది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ విధంగా ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న విషయం మనకు స్పష్టంగా మరొకసారి అర్థమవుతోంది. అయితే ఎన్నికల ముందు ప్రతిసారి కూడా ఉద్దానం గురించి మాట్లాడతారు, ఎందుకంటే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలి. ఏదో వీళ్ళ ఉద్దానాన్ని వీళ్ళే పెద్ద ఉద్ధరించినట్టు, అక్కడ మొత్తం ఉద్దానం సమస్యల్ని కూడా కంప్లీట్గా వీళ్ళు కాపాడినట్టు, దాన్ని ఉదాహరణని కంప్లీట్గా వీళ్ళు ఏదో అసలు ఏదో మంచి చేసేసినట్టు వీళ్ళే ఈ కలరింగ్ ఇచ్చేసి అప్పుడులో కనుక మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా రాజకీయం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఇప్పుడేమో ఏం చేయక ఈనాడు అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో మళ్ళీ ఒకసారి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళకు ఉదానంపై ఉన్నది ఏమాత్రం కూడా ప్రేమేం కాదు, కేవలం రాజకీయ స్వార్థం అని చెప్పి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. అయితే ఉద్దానం బాధితులకు సంబంధించి ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఎవరి వల్ల ఉద్దానం బాధితులకు అక్కడున్న వాళ్లకు ఏం మంచి జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది, ఎవరి వల్ల పెన్షన్స్ వస్తున్నాయి, ఎవరి వల్ల ఈ హాస్పిటల్ అక్కడ కంప్లీట్ అవ్వబోతుంది, ఎవరి వల్ల ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ తొందరలోనే ఇవి కంప్లీట్ అయ్యి ఆ సమస్యకు ఆ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ రాబోతుంది అనేది ఖచ్చితంగా ఇది జగనన్న ప్రభుత్వంలో జగన్ గారి నాయకత్వంలో ఆ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అక్కడున్న ప్రాంత ప్రజలు జగనన్నని ఈ ఆ ప్రాంత ప్రజలకు ఆ యొక్క సమస్యని అడ్రస్ చేస్తూ
ఈరోజు వాళ్ళకు ఎంత వాళ్ళకు ఉన్నటువంటి ఏ ఈ ఇష్యూస్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తూ వాళ్ళు ఈరోజు ఒక ధైర్యంతో జగనన్న ప్రభుత్వంలో ఒక ధైర్యంతో వాళ్ళు వాళ్ళ మనుగడ కొనసాగిస్తుంటే మరి ధైర్యం వాళ్ళ ధైర్యాన్ని కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఏదైతే కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారో దీన్ని కూడా వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఈ రకమైన రాతలు బురద జల్లడము ఏదైతే ఆ ప్రాంత ప్రజల నుంచి జగనన్నకు మంచి పేరు వస్తుందో దాన్ని కూడా మ్యానిపులేట్ చేయాలి, అక్కడ ఏం జరగట్లేదని ఏదో జరిగిపోతుంది అనేది ఒక దుష్ప్రచారం ఈ దుష్ట తేజస్వయం ద్వారా చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఒకటే ఈ దుష్ట తేజస్వయము, అలాగే వీళ్ళు ఏ విధమైనటువంటి రాతలు రాసినా ఖచ్చితంగా ఏ విధమైన రాతలు రాసినా కానీ ఓటు రూపంలో ఆ ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే ఇక్కడున్నటువంటి ఉదాహరణ ప్రజలు ఖచ్చితంగా ఏదైతే ఈ రాతలన్నిటికి కూడా వచ్చే ఎన్నికల్లో తగిన సమాధానాన్ని ఖచ్చితంగా చెప్పబోతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఉన్నాం. అలాగే ఇదే కాదు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా ఇప్పటికి అక్కడ ఎంతగానో ఆ ప్రజల్ని మోసం చేశారు, ఎంతగానో చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు. ఈరోజు మరి అయినా ఇంకా కూడా ఏమీ కాలేదన్నటువంటి భ్రాంతి కలిగించే ప్రయత్నం దీంట్లో భాగంగానే ఈనాడు ద్వారా మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవేమీ కూడా చెల్లవు, ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ అలాగే ఈనాడు పేపర్లో రాసే పిచ్చి రాతలు ఎవడు కూడా నమ్మడని చెప్పి ఈనాడు పత్రికల్లో కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని తెలియజేసుకుంటూ నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అసలు ఉద్యానానికి మీరు ఏం చేశారో చెప్పగలుగుతారా? ఆ ధైర్యం ఉందా మీకు? అసలు వైద్య ఆరోగ్య రంగానికి మీరు ఏదైనా చేశారా? ధైర్యం ఉందా మీకు మాట్లాడడానికి? మీరు చేసింది ఏమీ లేదు, మీరు మిగిల్చింది మోసం. మీరు కంప్లీట్గా నిర్వీర్యం చేశారు వైద్య ఆరోగ్య రంగాన్ని. ఇవేమీ కూడా చెప్పడం మీకు చేత కాదు, మీరు ఏమీ చేయలేదు. ఈరోజు కేవలం మీరు మీ కనుక మిగిలింది ఏమిటంటే ఈ బురద రాతలు, ఈ జగనన్న ప్రభుత్వం మీద ఈ బురద జల్లే విషపు రాతలు ప్రయత్నం, ఈ విషపు ప్రయత్నాలు, ఈ దుష్ట చతుష్టం తప్పితే ఇంకా మీకు మిగిలింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఏమీ చేయలేదు, మీరు చెప్పే ధైర్యం మీకుందా అని ప్రశ్నిస్తున్నాను. మీరు మేము ఈ సమస్యకు సంబంధించి దీనికి మీరు చూసుకున్నట్లయితే ఈ డిజీజ్ ఐడెంటిఫై చేయడానికే 17 ల్యాబ్స్ని తీసుకొచ్చాం. ఈ 17 ల్యాబ్స్ని ఏర్పాటు చేసి ఈ సెమీ ఆటో అనలైజర్స్ ద్వారా ఈ సీరం క్రియాటినేను బ్లడ్ యూరియా లెవెల్స్ ఈ టెస్ట్లన్నీ కూడా చేసి అక్కడే కాదు ఇక్కడ ఈ 17 ల్యాబ్స్లో అలాగే అక్కడ ఉన్నటువంటి యూపీహెచ్సిస్లో అలాగే అక్కడ ఉన్నటువంటి సిహెచ్సిస్లో కంప్లీట్గా ఈ టెస్ట్లన్నీ కూడా చేసి చాలా ఎర్లీ స్టేజ్లో కూడా డిటెక్షన్ చేసి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వీళ్ళకి సంబంధించి ఏదైతే మీరు అంటూ ఉన్నారో మందులకు సంబంధించి కానీ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేది అసలు ఏమాత్రం కూడా లేదు. ఇదే కాదు, తొందరలో కూడా ఈ మార్చ్ 2023లోపు ఈ హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసి పూర్తిగా అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ వైద్య సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్కడ ఎంతమంది నోటెడ్ అయినా కూడా ఒక 21,861 మందికి ఇందాక కూడా మీకు చెప్పాను నేను. ఇవన్నీ కూడా వీళ్ళందరికి సంబంధించి కూడా వాళ్ళందరూ మెడికల్ మేనేజ్మెంట్లో ఉన్నారు. 791 మంది డయాలసిస్ రెగ్యులర్లో డయాలసిస్లో ఉన్నారు. కంప్లీట్గా యాజ్ ఆన్ డేట్ ఏంటంటే 125,506 మందికి ఈ టెస్ట్ అన్నీ కూడా స్క్రీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. ఈ జనవరి నుంచి 3,500 మందికి స్క్రీనింగ్ చేశాము. వాళ్ళకు సంబంధించి ఈ జనవరికి సంబంధించిన మీకు అందిస్తున్నటువంటి డేటా అయితే మీకు ఆన్ ది హోల్ ఓవరాల్గా కావాల్సినటువంటి డేటా కూడా తెప్పించి మీకు అందజేస్తాము. ఈ ఇప్పుడు ఓవరాల్గా 125,506 మందికి సంబంధించి స్క్రీనింగ్ కూడా కంప్లీట్ అయింది. వీళ్ళకి సంబంధించినటువంటి డ్రగ్స్ కానీ వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందజేస్తూ ఉన్నాము. అక్కడ స్పెసిఫిక్గా మీకు ఏదన్నా మిస్సింగ్ ఉంటే చెప్పండి.
టెస్ట్ లో జరగట్లేదని మీరు ఎలా నిర్ధారిస్తారు? డెఫినెట్ గా మీకు డేటా ఇస్తాం, మీకు డేటా ఇస్తాము. నేనేమంటున్నా అంటే టెస్ట్ లో జరగట్లేదని మీరు ఎలా నిర్ధారిస్తాము? 17 ల్యాబులు పెట్టుకొని మేము ఎందుకు? అన్ని పనిచేస్తున్నాయి. 17లో అడిషనల్ గా శాంక్షన్ చేస్తున్నారు, అడిషనల్ గా వాటిని శాంక్షన్ చేస్తున్నాము. ఎక్కడన్నా మెషిన్లు అన్నాక ఎక్కడన్నా చిన్న చిన్న అరకొర ప్రాబ్లమ్స్ రావచ్చు, రావు రావు రాలేదు రాకూడదు అనేది ఏం లేదు కదా, ఉండొచ్చు. అదే చెప్తా ఉన్నామన్నా, జనవరి నుంచి కూడా తీసుకుంటే 3500 మందికి ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చాక ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ సీరియస్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇస్తున్నాము. 3rd 4th స్టేజ్లో ఉంటే టెస్టులు చేయండి, ఎట్లా ఐడెంటిఫై చేస్తాం చెప్పండి? స్టేజ్ని టెస్టులు చేస్తేనే కదా 3rd 4th ఏ స్టేజ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. ఖచ్చితంగా మీకు చూపిస్తాం మేము. మీరు అంటుంది కొద్ది 3 ఇయర్స్ గురించి మీరు కామెంట్ చేయట్లేదు అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా 3 ఇయర్స్ గురించి, ఫ్యూ మంత్సే కదా, ఫ్యూ మంత్స్ లోనే మేము అంటున్నది 3000. మీరు అంటున్నట్టుగా ఫ్యూ మంత్స్కి సంబంధించి మేము ఇస్తున్నటువంటి డేటాబేస్ మీకు ఇస్తున్నాము. వీళ్ళకి కావాల్సిన టెస్ట్ యూపీఎస్సీస్లో అలాగే సిఎస్సీ కూడా అందుబాటులో ఉంది. మీ ఎక్కడన్నా జరగట్లేదు స్పెసిఫిక్గా ఏదన్నా ఉంటే ఎక్కడ జరగకుండా అనే దానికి సమస్య లేదు. ఇక మీరు అదే చెప్తున్నారు కదా, బురదజల్లే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, మ్యానిపులేషన్ ధోరణిలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు అంటారు అనండి. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. ప్రజలకు న్యాయం చేయాలని, మెరుగైన వైద్య ఆరోగ్య రంగంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈరోజు ఇన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఇంత తపన పడుతున్నారు. కాబట్టి ఎక్కడా కూడా వాటికి తావు ఇవ్వలేదు. ఏదన్నా ఇన్స్పెక్టివ్గా ఏదన్నా రిపేర్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వెంటనే స్పందిస్తూ ఇమీడియట్గా తీసుకున్నాం. మీరు చూసినట్లయితే కోవిడ్ సమయంలో కూడా ఏదైతే కొంత మనకి టైము ఇదైనప్పుడు కూడా వార్ ఫూటింగ్ బేసిస్లో అక్కడ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి, దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఎట్లా కంప్లీట్ చేయగలుగుతాము? చేస్తున్నాం కదా, మార్చ్ లో కంప్లీట్ అవుతుంది. ఏం చేయకపోతే 70% ఎట్లా కంప్లీట్ అవుతుంది? తొందరలో కంప్లీట్ అయిపోతా ఉంది, ఆ డేట్స్ కూడా మీకు చెప్తా ఉన్నాము. మమ్మల్ని ప్రశంసించడం కూడా నేర్చుకోండి, జగనన్న ప్రభుత్వం ఎప్పుడు విమర్శించడం కాదు, ఆ ప్రజలకు మా మంచి కూడా చెప్తే బాగుంటది. వర్క్ చేస్తున్నామండి. అసలు టీడీపీ వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్కసారి బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి లేదు. ఎందుకంటే బీసీల ద్రోహి ఎవరంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు, బీసీలను మోసం చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు, బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చూసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. ఎందుకంటే ఈరోజు చట్టసభలో ఉన్నారు, చూడండి, శాసనసభలో ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం తీసుకుంటే బీసీలకు ఎంత పెద్ద ఎత్తున ఎంత పెద్ద పీట వేశారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు నేనే ఉన్నాను ఒక బీసీ మహిళని, ఈరోజు 11 మంది క్యాబినెట్లో ఉన్నాము. అంటే బీసీలకు ఏం చేస్తున్నారనేది ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇదే కాదు, ఒక కంప్లీట్గా 139 ఉపకులాలకు సంబంధించి ఈ రోజున
దాదాపు 56 కార్పొరేషన్లు తీసుకొచ్చారు. 56 కార్పొరేషన్లు తీసుకొచ్చి ప్రతిదానికి కూడా మళ్ళీ 10 మంది డైరెక్టర్ని ఇచ్చారు. అంటే 600 పైగా అవకాశాలను ఇచ్చారు. ఇదే కాదు, మీరు చూసుకున్నట్టయితే లోకల్ బాడీస్లో కూడా ఓసీ ప్లేసెస్ని కూడా బీసీలకు అవకాశం ఇచ్చినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇంత బాగా చేస్తుంటే అంతెందుకు 171,000 కోట్ల సంక్షేమ పథకాలను ఈరోజు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారు. 50% పైగా జనాభా బీసీలు ఉన్నారు. మరి దాదాపుగా 80,000 కోట్లు ఈరోజు బీసీలకు సంబంధించే ఈ అత్యధికంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు బీసీలకే వస్తున్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులు బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో బీసీలకు ఇన్ని పదవులు ఇస్తున్నారు, బీసీలోకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు. మరి ఆనాడే ఏదైతే ఏలూరు బీసీ గర్జనలో సీఎం గారు ఒకటే చెప్పారు, బిఫోర్ ఎలక్షన్ ఏం చెప్పారు, బీసీలని నేను బ్యాక్ బోన్ క్లోజ్, బీసీలు ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని ఏదైతే పిలుపునిచ్చారో డే వన్గా సీఎం అయిన నాటి నుంచి కూడా తీసుకుంటే ఈరోజు బీసీలకు ఎన్ని గొప్ప అవకాశాలు ఇచ్చారు, ఈరోజు బీసీలను అందులో ఎక్కించారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటే ఇవేమీ కళ్ళకు కనిపించట్లేదు, బీసీలు బాగుపడడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, బీసీలు చంద్రబాబు నాయుడు బీసీల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా ఉనికి కోల్పోతున్నాడు కాబట్టి అదే చెప్తున్నా కదా, కేవలము మ్యానిపులేషన్ ఇదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు కాబట్టి ఆయనకు కనపడవు, ఈ మంచి ఏం కనపడదు, బీసీలు బాగుపడేది కూడా కనపడరు. రేపు ఇదే బీసీలు ఓట్లేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి, ఇదే బీసీలు జగనన్నకు ఓట్లేసి చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా బుద్ధి చెప్తారో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మాట్లాడమనండి. ఖచ్చితంగా అండి, ఏది మంచో అదే చేస్తాము.